वैसीपी पार्टी माजी मंत्री मेरुगा नागार्जुन बंडारान्नि बयटपेट्टिन महिला सो ई महिलकु संबंधिंचि तनु मात्रं ओकप्पुडु ओक डब्बु विषयंलो तनकु ओक प्राब्लम उंडि मेरुगा नागार्जुन संप्रदिंचिनप्पुडु तनकु फोन चेसि मात्लाडिनप्पुडु मा आफीस कि रंडम्मा मात्लाडदाम अने विधंगा तनैते चेप्पडं जरिगिंदंट सो तनु वाळ्ळ आफीस कि वेळ्ळिनप्पुडु लोपल कूर्चोबेट्टि नेनु गंट तर्वात वस्तानु चेप्पि एप्पुडो वेळ్ళి 2 गंटल तर्वात रावडं जरिगिंदंट सो अप्पुडु वच्चिन तर्वात ई रोजु टाइम अयिपोयिंदि मळ्ळी रंडम्मा अनि चेप्पिनप्पुडु नेक्स्ट तने ఏకంగా తనకి ఫోన్ చేసి పిలిపించుకోవడం జరిగింది సో అప్పుడు ఆఫీస్ లోకి వచ్చిన తర్వాత బయట నుంచి మేరుగా నాగార్జున పిఏ అదే విధంగా డ్రైవర్ ఇద్దరు కూడా బయట నుంచి డోర్ ని లాక్ చేసి వెళ్లిపోవడం జరిగింది సో అప్పుడు మేరుగా నాగార్జున ఈ మహిళతోని అసభ్యకరంగా ప్రవర్తించడం స్టార్ట్ చేశాడు సో అప్పుడు ఏదో ఒక విధంగా తను మాత్రం తప్పించుకొని వెళ్లిపోయింది సో తర్వాత మేరుగా నాగార్జున స్వయంగా ఆ మహిళ ఇంటికి వెళ్లి నాది తప్పైంది నేను తప్పు చేశానన్న విధంగా తన్ని బతిమలాడి మళ్ళీ తీసుకెళ్లి మీకు న్యాయం చేస్తాను మాట్లాడదాం రండి అని మళ్ళీ తీసుకెళ్లి అప్పుడు మాత్రం తన మీద అగ్గాయి త్యానికి పాల్పడడం జరిగింది సో అప్పుడు ముఖ్యంగా చూసుకుంటే అప్పటిలో కూడా నీకు నా శాఖలో ద్వారా మీకు ఏదో ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తాను లేకపోతే కాంట్రాక్టర్ ఇప్పిస్తాన విధంగా చెప్పి మాయమాటలు చెప్పి కూడా నాలుగు విడతల ద్వారా తన దగ్గర 90 లక్షలకు పైగా డబ్బు కూడా తీసుకోవడం జరిగిందంట సో ఆ డబ్బుని ఆ మహిళ మాత్రం వేరే దగ్గర అప్పు తీసుకొని ఇచ్చింది అదే విధంగా ఇంకొన్ని డబ్బులు ఒక ప్రాపర్టీని అమ్మి కూడా ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు ఈ ప్రాపర్టీకి సంబంధించి అదే విధంగా అప్పు తీసుకొచ్చిన డబ్బుకి సంబంధించి వడ్డీలు కట్టలేక నేను చచ్చిపోతున్నాను సో మీకు అక్కడ పార్టీలో అధిష్టానం వచ్చిన తర్వాత ఏంటి సార్ మాకు జాబ్ ఇప్పిస్తామన్నారు అదే విధంగా కాంట్రాక్ట్ ఇప్పిస్తానన్నారు ఎట్టిపోయింది ఇప్పుడు మేము తీసుకొచ్చిన డబ్బులకి మీరు ఇచ్చిన డబ్బులకి వడ్డీలు కట్టలేకపోతున్నాము మాకు ఇబ్బంది అవుతుందనే విధంగా మాట్లాడినప్పుడు కనీసం నా కొడుకుకైనా ఏదో ఒక ఉద్యోగం ఇప్పించాలని చెప్పినప్పుడు సో ఇప్పటికే ఒక టీచర్ని కూడా మేము చంపేయడం జరిగింది సో నెక్స్ట్ లైన్ లో నువ్వే ఉన్నావు ఈ డబ్బు విషయంలో ఒత్తిడి తీసుకొస్తే నిన్ను కూడా చంపేస్తాం అనే విధంగా కూడా ఆ మహిళని మేరుగా నాగార్జున బెదిరించడం జరిగిందంట సో ఇప్పుడు మాత్రం ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు అదే విధంగా నారా లోకేష్ అదే విధంగా పవన్ కళ్యాణ్ సో మీరైనా నాకు న్యాయం జరిపించండి అనే విధంగా వేడుకోవడానికి బయటికి వచ్చాను సో జగన్ అన్న మీ ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్ ని దృష్టిలో పెట్టుకొని ఒక మంచి తండ్రికి మంచి కొడుకుగా ఉంటాడు కాబట్టి నేను సపోర్ట్ చేశాము నిన్ను గెలిపించుకున్నాం కానీ మీ ప్రభుత్వ హయాంలో మీ గవర్నమెంట్ లో ఇంత చెత్త విధవలు ఉన్నారు న్యాయం కోసం వెళ్తే కూడా రూమ్ లో లాక్ చేసి మరీ నన్ను చిత్రహింసలకు గురి చేశారు డబ్బులు తీసుకొని కూడా ఇప్పటికి నన్ను వేధిస్తున్నారు చంపేస్తామని కూడా బెదిరిస్తున్నారు ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మీ ప్రభుత్వం నీలపాలైపోయింది అనే విధంగా తను మాత్రం డైరెక్ట్ గానే చెప్పడం జరుగుతుంది సో ఇప్పుడైతే మేరుగా నాగార్జున బండారం బయటపెట్టిన మహిళ అనే విధంగా సోషల్ మీడియాలో ఇదొక న్యూస్ మాత్రం వైరల్ అవుతూ ఉంది.